Hi guys, welcome to Venkat Fitness. Today's topic is about boiler chicken. Chala mandiki unna myth. Boiler chicken tinte dani valla em benefits undu. So idi manaku kavalsina nutrient supply ni fulfill cheyaledu. So manaku kavalsina protein source ni fulfill cheyaledu. Idi teeskunna teeskokapoyina waste. దీని వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో బేసికల్లీ అది చెప్పే ముందు ఒక చిన్న డిస్క్రిప్షన్ చెప్పాలి. అదేంటంటే మన ఇండియా పౌల్ట్రీ వైజ్ చూసుకుంటే యుఎస్ఏ అలాగే చైనా తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. సో ఫిష్ ప్రొడక్షన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ చికెన్ కానీ వీటన్నిటి ప్రొడక్షన్కి సో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది. ఎందుకంటే మన రిలీజియన్స్ బిలీఫ్స్ కావచ్చు లేదంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ కాస్ట్ వాల్యూని బట్టి కూడా సో మన ఇండియాలో చికెన్ కన్జంప్షన్ చాలా ఎక్కువ, ఎగ్స్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ. అందుకనే మన ఇండియాలో చికెన్ ఫ్యాక్టరీస్ కానీ చికెన్ సప్లై కానీ చికెన్ ప్రొడక్షన్ కానీ చికెన్ షాప్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఈ చికెన్ షాప్స్లో ఎక్కువగా బాయిలర్ చికెన్ చాలా రెగ్యులర్గా దొరికే చికెన్. సో ఈ బాయిలర్ చికెన్ అనేది ఒక బ్రీడ్. సో ఈ బాయిలర్ చికెన్ వితిన్ 6 వీక్స్లో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ బాయిలర్ చికెన్ బేసిక్గా అది మీట్ కన్జంప్షన్ కోసమే తయారు చేయబడింది, అంటే దాన్ని చంపి తినడానికే ఆ బ్రీడ్ తయారు చేయబడింది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే బాయిలర్ చికెన్ తింటే ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవు దానిలో, అది తిన్నా తినకపోయినా వేస్ట్, కంట్రీ చికెనే తినాలి. సో దానివల్లే మనకి ఆ మసల్ అనేది ఫామ్ అవుతుంది లేదా ప్రోటీన్ సోర్స్ని ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది అని అంటుంటారు. సో అది మనం కమింగ్ టాపిక్లో మనం క్లియర్గా మనం చెప్పుకుందాం. అలాగే ఈ బాయిలర్ చికెన్లో 2 టైప్స్ ఆఫ్ చికెన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఫ్రీ రేంజ్ చికెన్. ఈ ఫ్రీ రేంజ్ చికెన్ బ్రీడ్ దాన్ని రెగ్యులర్గా ఎయిర్లో అంటే ఓపెన్ ఎయిర్లో వదిలేస్తారు. అది ఒక 8 to 12 weeks ఆ గ్రో అనేది అవుతుంది. అలాగే ఇంకొకటి వచ్చి లేయర్ చికెన్. ఈ లేయర్ చికెన్ ఎక్స్క్లూజివ్లీ ఎగ్స్ హ్యాచింగ్ కన్జంప్షన్ కోసమే వాడుతూ ఉంటారు. బాయిలర్ చికెన్ వితిన్ 6 వీక్స్లో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం కదా, అది చాలామందికి ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే దీనికి గ్రోత్ హార్మోన్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు. సో దీనివల్ల హెల్త్, ఒక హ్యూమన్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. గ్రోత్ హార్మోన్స్ అనేది చికెన్స్కి బాయిలర్ చికెన్స్కి ఇవ్వరు, యాంటీబయోటిక్స్ ఇస్తారు. ఈ యాంటీబయోటిక్స్ ఎందుకు ఇస్తారంటే చికెన్ హెల్దీగా ఉండడానికి ఇస్తారు అంతేగాని సో గ్రోత్ హార్మోన్స్ ఇచ్చి చికెన్ని పెంచరు. ఎందుకంటే గ్రోత్ హార్మోన్ అనేది ఇల్లీగల్, అది బ్యాండెడ్ ఆల్రెడీ. సో ఈ యానిమల్స్కి గ్రోత్ హార్మోన్ అనేది బ్యాండెడ్ త్రూట్ ద వరల్డ్ ఎక్కడైనా సరే. సో కాబట్టి అది ఇల్లీగల్ కాబట్టి అది ఇవ్వరు. మరి అంత లావుగా చికెన్ ఎందుకు ఉంటుంది, అంత ఫాస్ట్గా ఎందుకు పెరుగుతుంది అని డౌట్ రావచ్చు. దీనిలో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఫీడింగ్ ప్రాక్టీస్, అంటే ఫ్రీక్వెంట్ ఫీడింగ్, అన్వాంటెడ్ ఫీడింగ్ అంటే ఫాస్ట్ ఫీడింగ్ బాగా పెట్టడం. ఇంకొకటి వచ్చి మేటింగ్ రీజన్, ఎప్పుడైతే పెద్ద చికెన్ ఉందో దాని మేటింగ్ రీజన్ వల్ల ఓవర్ ద డెకాడ్ దాని సైజ్ అనేది పెరుగుతుంది. సో అలాగే కమింగ్ టు ద రెసిపీస్, అంటే చికెన్ రెసిపీస్కి వచ్చేసరికి చాలామందికి ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంటుంది. అదేంటంటే బాడీని బాగా బిల్డ్ చేయాలంటే మంచి మస్కులర్ లుక్ రావాలంటే చికెన్లో ఏం స్పైసెస్ యాడ్ చేయకూడదు, చికెన్ ఎక్కువగా కుక్ చేయకూడదు, లేదంటే బాయిల్డ్ చికెనే తినాలి, బ్లెండెడ్ ఫుడ్ తినాలి. సో దీనివల్ల బ్లెండ్ ఫుడ్ ఎప్పుడైతే తిన్నారో దానివల్ల అంటే ఫ్యాట్ అక్యుములేషన్ కాకుండా ప్యూర్ మసలే గెయిన్ అవుతుంది అనేది బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీ నుంచి స్లోగా ఫిట్నెస్ ఇండస్ట్రీ కూడా ట్రాన్స్ఫర్ అయింది. అది ఒక చిన్న మిస్కన్సెప్షన్. అదేంటనేది మీకు ఇప్పుడు క్లియర్ చేస్తాను. అదేంటంటే ఒక బాడీ బిల్డర్ ప్రీ కాంపిటీషన్ ఫ్యూ వీక్స్ ముందు సో ప్రతి న్యూట్రియంట్ని వాళ్ళు తీసుకునే ప్రతి ఫుడ్ని మెజర్ చేసి తీసుకుంటూ ఉంటారు. సో దీనిలో వాళ్ళ సోడియం ఇంటేక్ని తగ్గించడం కోసం వాళ్ళు తీసుకున్న ప్రోటీన్ సోర్స్ లేదా మీట్ కానీ చికెన్ ఏదైతే ఉందో అది కొంచెం బ్లెండ్ టేస్ట్ ఉండేటట్టుగా, అంటే సాల్ట్ని స్పైసెస్ని తక్కువగా తీసుకుని అంటే బాయిల్డ్ చికెన్ ఫామ్లో డిఫరెంట్ ఫామ్స్లో ఆ మ్యాక్రోస్ని వాళ్ళ టార్గెటెడ్ హిట్ అయ్యే మ్యాక్రోస్ని ఆ డేలో ఓవరాల్ మ్యాక్రోస్ని హిట్ అయ్యే విధంగా ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా ఒక బ్లెండ్ ఫుడ్ తినడానికి ఆ కాంపిటీషన్ బిఫోర్ తీసుకుంటారు. దాన్ని అందరూ ఏమనుకుంటారంటే ఓకే సో బాయిల్డ్ చికెన్ తింటే బాయిల్డ్ మీట్ తింటే ఇలాంటి బాడీ వస్తుందన్నమాట, ఇలా వాస్కులర్గా లేదా మస్కులర్గా ఉంటారనమాట, సో అలాగే తినాలని చెప్పి కొంతమంది హాఫ్ నాలెడ్జ్ ట్రైనర్స్ కూడా ఏం చెప్తూ ఉంటారంటే సో పలానా బాడీ బిల్డర్ ఇలాంటి ఫుడ్ తింటాడు కాబట్టి మీరు కూడా ఇలాగే తినాలి, ఇలా తింటే మీకు 6 ప్యాక్ వస్తుంది లేదా ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది, సో మీకు ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వదు అని చెప్తూ ఉంటారు. అవేమీ కాదు, ఏ బాడీ బిల్డర్ని చూసుకున్నా ఆఫ్ సీజన్లో రెగ్యులర్గానే తింటారు.
సో ఎవ్వరు కూడా బ్లెండ్ ఫుడ్ తినరు, వాళ్ళకి కావాల్సిన విధంగా టేస్టీగా తింటారు. మీడియం అమౌంట్ ఆఫ్ సోడియంని యాడ్ చేసుకుంటారు, సాల్ట్ని యాడ్ చేసుకుంటారు. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ స్పైసెస్ని యాడ్ చేసుకుంటారు, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ని యాడ్ చేసుకుంటారు. అది ఎప్పుడైతే కాంపిటీషన్ ముందుందో అప్పుడు సోడియం ఇంటేక్ని తగ్గించడం కోసం మాత్రమే చేస్తారు. కాబట్టి దాన్ని కాపీ పేస్ట్ చేసి మీరు ఏదో సాక్రిఫైస్ చేద్దాం, సో లేదా బ్లెండ్ ఫుడ్ తిందాం, ఉడకపెట్టుకుని చికెన్ తిందాం, అలాంటివి మీరేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది డిఫరెంట్ పీపుల్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. అదేంటంటే బ్లెండ్ చికెన్ కాదు, అలాగే రెగ్యులర్ చికెన్ కాదు, ఎక్స్ట్రీమ్, అవి ఏం అక్కర్లా అన్నారని చెప్పి టూ మచ్ ఆఫ్ స్పైసెస్ యాడ్ చేసుకుంటారు, బాగా రోస్ట్ చేసుకుంటారు, చికెన్ లెగ్ పీస్లే తింటారు, బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి స్పైసీగా, అంటే దానిలో ఉన్న న్యూట్రియన్స్ అంతా కూడా పోయేటట్టు ఉండి అంత ఓవర్ కుక్ చేసి ఆయిల్ ఫ్రై చేసి తినడం వల్ల కూడా ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. సో అలా కాకుండా ఇలా కాకుండా ఎప్పుడైతే మోడరేట్గా తీసుకున్నారో ఆ మీట్లో ఉన్న గుడ్ న్యూట్రియంట్స్ మీ బాడీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. అందుకనే మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ ప్రిపరేషన్ చూసే ఉంటారు కదా, మన పేరెంట్స్ కానీ సో మన ఆన్సిస్టర్స్ కానీ వీళ్ళందరూ చికెన్ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు అంటే, సో మీడియం అమౌంట్ ఆఫ్ స్పైసెస్ అంటే ఇండియన్ స్పైసెస్, దాంతోపాటు గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ని యాడ్ చేసి, సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే ఆయిల్ యాడ్ చేసి సింపుల్ రెసిపీని చేసేవాళ్ళు, అంటే సింపుల్గా ప్రిపేర్ చేసేవాళ్ళు. దీనిలో చూస్తే ఆయిల్ చాలా తక్కువ ఉండేది, బాగా రోస్ట్ ఉండేది కాదు, కానీ మొక్క బాగా ఉడికేది. సో దీనివల్ల డైజెస్టివ్ ఇష్యూస్ లేకుండా తీసుకున్న ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉందో డైజెషన్ అనేది కంఫర్ట్ఫుల్గా అవుతుంది. దీంతోపాటు గుడ్ అమౌంట్ ఆఫ్ మ్యాక్రోస్ అనేది మన గట్ అనేది యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే ఇండియన్ స్పైసెస్కి వరల్డ్ వైడ్ అంత క్రేజ్, ఇండియన్ స్పైసెస్కి ఉన్నంత క్రేజ్ ఇంకా ఏ స్పైసెస్కి ఉండదు. అందుకనే వరల్డ్ వైడ్ ఎక్కడైనా సరే స్పైసెస్ కొంచెం స్పైసీ ఫుడ్ దండే మాత్రం కంపల్సరీ. ఈ స్పైసెస్కి అన్నీ కూడా ఇండియా నుంచి వెళ్ళినాయే, మీరు చిన్నప్పటి నుంచి ఎలా తీసుకున్నారో అలాగే తీసుకోండి. సో మీడియం అమౌంట్ ఆఫ్ స్పైసెస్ని యాడ్ చేసుకోండి, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా రెసిపీ చేసుకోవడం వల్ల మీకు 100% బాయిలర్ చికెన్తో బెనిఫిట్సే ఉంటాయి. సో దానివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు, నో డౌట్ అబౌట్ ఇట్. సో అందుకనే మీరు ఇండియన్ స్పైసెస్, ఫర్ ఎగ్జాంపుల్ అది కొరియాండర్ అవ్వచ్చు, సినామిన్ అవ్వచ్చు, టర్మరిక్ అవ్వచ్చు, క్లౌస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం పాత రోజుల్లో మనం తింటాం కదా చికెన్, అంటే ఆయిల్ తక్కువలో ఇంట్లో చేసుకునేటట్టుగా అలా చేసుకొని తింటే మీ బాడీ పెరగడం మాత్రం ఆగిపోదు, హ్యాపీగా మీరు అనుకున్న గోల్ని ఈజీగా అచీవ్ చేయగలరు. సో గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే కమింగ్ డేస్లో ఎలాంటి టాపిక్స్ గురించి మనం వీడియోస్ చేద్దామనేది కూడా కామెంట్ చేయండి. సీ యు గైస్, సీ యు సూన్.